ఫ్యామిలీకి రాజకీయ పని మీద చాలా ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఉంది అని అంటారు. నిజంగా అసలు అది ఏంటి అనేది కొంచెం మాకోసం. చారిటీ గారి యొక్క బునాదే ఈరోజు ఈ గద్వాల నియోజకవర్గంలో ఇంతవరకు కూడా మా కుటుంబం రాజకీయాల్లో ఉందని చెప్పి చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు, అనుమానం లేదు. డికే సత్యారెడ్డి బంగ్లా నాటికి నేటికి ఎప్పటికి కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల అండదండలతోనే ఈరోజు వరకు రాజకీయాల్లో ఉంది. అంటే డికే అరుణ భర్త భరత్ సింహారెడ్డి, అంటే డికే అరుణ భర్త భరత్ సింహారెడ్డి, డికే అరుణ మోటివ్ మొత్తం ప్రజా సంక్షేమం కోసం కష్టపడడం, భర్త భరత్ సింహారెడ్డి మోటివ్ ప్రజా సంక్షేమాన్ని కష్టపెట్టడం అన్న చిన్న విమర్శ ఉంది. దాన్ని మీ వైపు నుంచి దానికి ఎట్లా? అది పూర్తిగా విరుద్ధమైనది. అది కొందరు ఏమంటారంటే ఓర్చలేని వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు. ఒకే కుటుంబం నుంచి రెండు పార్టీల్లో ఒకే చోట లీడ్ చేయడం అనేది కూడా అసలు సాధ్యమా? అంటే ఇద్దరు కమిట్మెంట్తో పనిచేస్తారా? లేకపోతే ఎట్లా? ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న ఇప్పుడున్న నాయకుడు కూడా మీ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు మీరు అదే కుటుంబానికి చెందిన. ఆయన కుటుంబం మాది కాదు, ఆయన కుటుంబాన్ని చెప్పిన వ్యక్తి నేను గాను. ఎట్లా అంటే రిలేషన్ ఏం లేదు? అట్లా కాదు, మా కుటుంబంలో ఒక ఆయన వ్యక్తి, కానీ ఆయన కుటుంబంలో మేము వ్యక్తులం కాదు. ఆయనకు ఐడెంటిటీనే మా బంగ్లా. ఇప్పుడు అవతల ఉన్నటువంటి వ్యక్తికి ఐడెంటిటీ నా బంగ్లా ఇచ్చింది. భరత్సింహారెడ్డి ఆయనకు ఐడెంటిటీ ఇచ్చిండు. ఆయన ఐడెంటిటీనే భరత్సింహారెడ్డి అల్లుడుగా ఐడెంటిటీ ఉంది, వేరే ఐడెంటిటీ లేదు. దెర్ ఇస్ నో ఇండివిజువల్ ఐడెంటిటీ. ఆయన సొంత గుర్తింపు అనేదే లేదు. వాళ్ళ కేవలం గుర్తింపు ఉన్నదే బంగ్లా, వారికి బంధువు అనేటటువంటి గుర్తింపు ఉంది తప్ప సొంత గుర్తింపు లేనే లేదు. బంగ్లావారికి గుర్తింపు, బంగ్లావారికి బంధువు అనేటటువంటి విధంగానే రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ని చీలుస్తామేమని టికెట్లు లబ్ధి పొందాలి, టికెట్లు ఇస్తున్నారు తప్ప ఆయనకు వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు ఇక్కడ ఏమీ లేదు. ఈ బంగ్లా మీద ఉన్న ప్రేమతోనేనా చుట్టుపక్కల సైరన్ వేసుకొని పోయి పోయి అని తిరిగేది? ఈ బంగ్లా మీద ప్రేమ అనేది కాదు. బంగ్లా మీద ఆయనకు ప్రేమ ఉంటే బయటికి పోడు కదా. వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్లతోనే బయటికి పోతారు ఎవరైనా కూడా. ఇక్కడ ఉన్నప్పుడు ఒక భరత్సింహారెడ్డి బంగ్లాలో ఒక వ్యక్తిగా గుర్తింపు పొందిండు, పలానా ఆయనకు ఈయన బంధువు అని. ఆ గుర్తింపుతోనే బయటికి పోయినప్పుడు ఇతరులు కూడా ఏమో ఇక్కడ క్యాండిడేట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు చీలుస్తాడేమనేటటువంటి ఆలోచనతోనే తప్ప. అంటే ఫైర్ బ్రాండ్ అంటారు, అసలు అరుణ గారితో మాట్లాడాలంటే చాలా భయం అంటారు. నిజంగా మీతో మాట్లాడడానికి అంత భయం ఏంటంటారు? భయం ఎవరు కూడా నా దగ్గర ఇంత భయం అని ఉంటే ఇన్ని రోజులు నా ఇంబడి ఉన్నారు కదా. భయం అనేది ఎవరైతే కుటుంబం నుంచే గద్వాల్ని శాసిస్తుందని చెప్పాలా, పాలిస్తుందని చెప్పాలా? ప్రజల అభిమానంతోనే పాలిస్తున్నా. తెలంగాణ ముఖ్యమంత్రిని సైతం ఏకవచనంతోనే నిలదీస్తారు. అంటే ఆ నిలదీయడానికి అంటే ఆ పీఠానికి గల గౌరవం కూడా ఇవ్వరు, ఇవ్వకుండానే మాట్లాడతారని అంటారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు కేసీఆర్. లేకపోతే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి వాడా కేసీఆర్? ఏనాడైనా ముఖ్యమంత్రి అయ్యేవాడా? కేవలం తెలంగాణ రావడం వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే ఆయన యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి కావడమే. అంటే ఈ పాలనలో వైఫల్యాన్ని ఇంత క్లియర్ అండ్ కట్ గా చెప్తున్నప్పుడు అదే వైఫల్యాన్ని విజయవంతం చేయడానికి కూడా సూచనలు చేయవచ్చు. ఇది నాది, నా ఆస్తి, నా సొమ్ము, నా జాగిర్ అన్నటువంటి ధోరణి ముఖ్యమంత్రిలో కనపడుతుంది, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కనపడుతుంది. సో 100% ఈరోజు ఒక కుటుంబానికే తెలంగాణ వచ్చింది, కానీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ తో కలిసి కోదండరాం గారు ఇద్దరు కలిసి ఫైట్ చేశారు ప్రత్యేక రాష్ట్రం కావాలని. ఇప్పుడు అదే కోదండరాం గారు బయటకు వచ్చేసారు. అంటే ఆయన ఒక లీడ్ తీసుకుని ఇంకో జాగృతి అనేది పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కోదండరాం మాట్లాడితే కోదండరాం రెడ్డి అని మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ కూడా ఒక రెడ్డి అనేటటువంటి ఒక ఇదేసి ఆ రెడ్డి అనేటటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని
అంటే మీరు చూసిన ఈ నాలుగేళ్ల మీ తెలంగాణ అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీఆర్ఎస్ పరిపాలన మీద షార్ట్ కామెంట్ చేయండి డైరెక్ట్. నేను ఇంటికో ఉద్యమం అన్ననయ్యా ఉద్యమం కోసం అన్నాడు అయ్యా. ఈనాడు రామోజీరావుది వెయ్యి లక్ష నాగళ్ళు పెట్టి దున్నిస్తా అన్నావు కదా అంటే నేను ఎప్పుడు అన్నానయ్యా అంటే కూడా ఉద్యమం కోసం అని ఇంట పో అన్నాడు. ఇదే కేసీఆర్ ఈరోజు అదే ఈనాడు రామోజీరావు గారికి స్టూడియోస్కి వెళ్ళి భోజనం చేసి వచ్చి మరి ఆ భూములని ఎవరికైనా అప్పచెప్పిండు ఈరోజు వరకు ఇంకా కొత్త భూములు అప్పచెప్పిండు ఈనాడు రామోజీరావు గారికి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా చేశారు, పదవులు చాలానే చేశారు. అయితే ఇప్పుడు విభజన జరిగిపోయింది, వాళ్ళకి ఆ తెలుగు రాష్ట్రం వాళ్ళకి కొన్ని కమిట్మెంట్ ఇచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించిన బిల్లు పెట్టింది, దాన్ని ఆమోదించారు, అందరు చేశారు. ఇప్పుడు అదే రాష్ట్రాన్ని మీరు ఇచ్చిన హామీ లేదు అని చెప్పి వదిలేసి ఆ రాష్ట్రానికి సంబంధించిన స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా వదిలేశారు, దాని మీద మీ కామెంట్ ఏమన్నా? ఈరోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం వల్ల ఆంధ్ర ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. వెంకయ్యనాయుడు గారు కూడా దానికి మద్దతు తెలిపిన ఈరోజు వరకు బీజేపీ పార్టీ అక్కడ చేసింది ఏమీ లేదు, ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు బీజేపీ పార్టీ ఉంది, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రు తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి వాస్తవం అయితే. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది అని అంటారు. దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీలు కూడా కలిసి వచ్చి అక్కడ మద్దతు ఇచ్చినాయి కాబట్టి ఆ వేదికను అందరూ పంచుకున్నారు. ఎలక్షన్లు ఇంకా చాలా దూరం ఉన్నాయి, ఏమేమి జరుగుతుంది, ఏం జరగాల్సి ఉంటుంది, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి, కేంద్రంలో బీజేపీ పార్టీని ఓడించడానికి ఏ రకమైనటువంటి వ్యూహం ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాష్ట్రంలో ఎన్నికల్లో గెలవాలి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా దేశంలో బీజేపీని ఓడించాలి, ఈ రెండు లక్ష్యాలతోనే ముందుకు పోతుంది. ఆ సమయంలో ఈ ఓటుకు నీటు కేసులో మీ రెడ్ హ్యాండెడ్గా ఓపెన్ విజువల్స్ ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది, దానికి సంబంధించిన కేసు పెట్టడం జరిగింది, దానికి సంబంధించి రిమాండ్ చేయడం జరిగింది, మళ్ళీ అదే నాయకుడు అదే పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చి మళ్ళీ లీడ్ తీసుకొని ఓపెన్ పబ్లిక్ మీటింగ్లో ఆ విధంగా మాట్లాడడం, అసలు నిజంగా ఓటుకు నీటు కేసు తెలంగాణలో నీరు గార్చేశారా? ఓటుకు నోటు కేసు అక్కడ అది దానికి చంద్రశేఖరరావు జవాబు చెప్పాలి, కేసీఆర్ గారు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో కేవలం దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రధాన పాత్ర కేసీఆర్ది కాదు కూడా ఉంటుంది, కేసీఆర్ గారు కూడా దానికి జవాబు చెప్పాలి. ఓటుకు నోటు కేసులో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పాత్ర ఏందో కూడా తెలవాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబంతో మంచి సన్నిహితంగా ఉండే కుటుంబం మీది కూడా అని అంటారు, తర్వాత ఎందుకు కాస్త వ్యత్యాసం వచ్చేసింది, ఏదో వ్యత్యాసం రావడానికి గల ప్రధాన కారణం ఏదో? ఇలాంటి వ్యత్యాసం లేదు, రాజశేఖర రెడ్డి గారన్నా రాజశేఖర రెడ్డి కుటుంబం అన్నా అప్పటికి ఇప్పటికి ఎప్పటికి గౌరవమే, రాజకీయాలు వేరు అభిమానాలు వేరు. ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ అనేది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పార్టీ కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా స్థాపించినటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మాకు రాదు.